చెరపకురా చెడేవి అంటారు కదా, పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అదే. తాలిబన్లను పెంచి పోషించింది. ఇప్పుడు ఆ తాలిబన్ వాదాన్ని పాకిస్తాన్లో ఉన్న ప్రజలకి తప్పని చెప్పుద్దా? చెప్పలేదు. దాంతో పాకిస్తాన్లో ఇప్పుడు తాలిబనిజం కరెక్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ పెరిగిపోయింది. పెద్ద ఎత్తున వాళ్ళకి అభినందనలు పెరిగిపోతూ ఉండడంతో ఇక్కడ ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి అవుతుంది. ఇమ్రాన్ ఖాన్ సర్కార్కి ఇప్పుడు ఒక పెద్ద సంక్షోభం ఏంటంటే తాలిబన్ల జెండాలు పాకిస్తాన్లో ఎగరడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. దీనికి కారణమవుతున్నది ఇస్లామాబాద్లోని జామియా అప్సా మదర్సాలో తాలిబన్ల జెండాలు ఎగరేశారు. దీంతో ప్రభుత్వం వెళ్ళి తాలిబన్ల జెండాలను తొలగించడానికి పోలీసులను పంపింది. మదర్సా నిర్వాహకుడు మౌలానా అబ్దుల్ అజీజ్ ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులు వచ్చే సమయానికి అజీజ్ చేతిలో AK-47 తుపాకీతో కనిపించాడు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు మదర్సా టెర్రస్ మీద తాలిబన్ జెండాలు ఎగరవేసి నినాదాలు చేశారు. ఈ ఘటన అనంతరం అబ్దుల్ అజీజ్ మీద పోలీసులు కేసు నమోదు చేసి కాబూల్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో ఎగురుతున్నటువంటి జెండాలకు సంబంధించినటువంటి అంశాన్ని రైట్ చేసినటువంటి పరిస్థితి అయింది. దాని గురించి ప్రశ్నించినప్పుడు తాలిబనిజాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరిస్తున్నప్పుడు మన దేశంలో తాలిబన్లు ఉంటే తప్పేంటన్నటువంటి పాయింట్ రైజ్ చేసేటప్పుడు గిలగిలలాడటం ఇప్పుడు వేళవంతవుతోంది.